హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మాస్ బ్యూటిఫుల్ గోల్డ్ ఏంటి వీడియో స్టార్టింగ్లోనే ఇన్వర్టర్ చూపిస్తున్నది అని అనుకుంటున్నారు ఇప్పుడైతే నేను చూపించబోయే వస్తువుకి మీ ఇన్వర్టర్తో లింక్ అయ్యిందండి అది ఏంటంటే ఇప్పుడైతే చూడండి మా ఇంట్లో పవర్ అయితే పోయింది ఇన్ అనేది ఏంటంటే మాకు డైరెక్ట్గా సర్వీస్ వైర్ నుంచి వచ్చే పవర్ ఇప్పుడు అయితే ఇన్వర్టర్తో రన్ అవుతుంది మా ఇంట్లో పవర్ అంతా నెక్స్ట్ నేను చూపించబోయే వస్తువు ఏంటి పదండి నాతో పాటు చూద్దాం ఇది వచ్చేసి చాలా చాలా ప్రతి ఒక్క లేడీస్కి అయితే యూస్ఫుల్ అయినది ఇది చూడండి ఇది శాంసంగ్ వాళ్ళ సిక్స్ పాయింట్ ఫైవ్ కేజెస్ అప్డేటెడ్ వర్షన్ వాషింగ్ మిషన్ అండి వాషింగ్ మిషన్ వచ్చేసి చాలా చాలా సూపర్గా ఉంది దెబ్బ సూపర్ అని ఎందుకంటున్నానండి ఇది ఇన్వర్టర్ లేకపోయినా మనము వాషింగ్ మిషన్ కొనాలి అనుకున్న వాళ్ళకి పవర్ కన్సంప్షన్ చాలా చాలా లోగా ఉంటుంది దట్ ఇయర్కి ఎంత అనేది నేను వీడియోలోనే నేను మిడిల్ ఆఫ్ ద వీడియోలో మీకు చెప్తాను ఒకసారి చూసేసి ఆల్రెడీ ఏంటంటే మేము ఫైవ్ మంత్స్ నుంచి వాడుతున్నాము దాని రివ్యూస్ అంతా బాగున్న తర్వాతనే వీడియో నేను షూట్ చేసి పెట్టాను ఎప్పుడో బట్ ఏంటంటే తర్వాత నేను వాడిన తర్వాతనే చెప్దామనేసి నేను ఎప్పుడైతే వీడియో అయితే ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఆప్షన్స్ అయితే ఇలా ఉంటాయండి పైన వచ్చేసి ఇదిగోండి చూడండి ప్రతి నేను ఫిజర్వ్ అనే ఆప్షన్లో పెట్టేసా సారీ సూపర్ క్లీన్ అనే ఆప్షన్లో పెట్టేశాను ఇక్కడ సైకిల్ అనే బటన్ ఉంది కదా సైకిల్ బటన్ ప్రెస్ చేయగానే మనకి అక్కడ బయట అక్కడ పైన ఉన్న ఆప్షన్స్ పైన లైట్ లింక్ అవుతుంది మనకి ఏది కావాలి అనేది ఆప్షన్ చూస్ చేసుకోవాలి ఇక్కడ సూపర్ క్లీన్ అనే నార్మల్ క్విక్ వాష్ నెక్స్ట్ డెలికేట్స్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటే మనం వేసుకునే క్లాత్స్ని బట్టి ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవాలి మనకి ఇవన్నీ ఏమీ వద్దు జస్ట్ ఉతికి మనకి స్పిన్ చేయాలంటే ఇక్కడ రిన్స్ అండ్ స్పిన్ అనేది చూడండి ఎక్కువ ట్యూబ్ టబ్ క్లీన్ అనేది ఏంటంటే టబ్ క్లీన్ చేయడానికి అండి ఇది టబ్ అనేది కంపల్సరీగా త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్లో కంపల్సరీగా టబ్ అనేది వాషింగ్ మిషన్ టబ్ అనేది క్లీన్ చేయాలి వీటికి టబ్ క్లీనింగ్ పౌడర్స్ ఉంటాయి దెన్ నెక్స్ట్ నేనైతే ఏమీ లేదండి నేను ఏదైతే టాప్ లోడ్ వాషింగ్ కి పౌడర్ వాడతానో అదే తో క్లీన్ చేసేసాను ఆల్రెడీ దెన్ నెక్స్ట్ ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేయంగానే పవర్ అయితే ఆన్ అవుతుంది పవర్ ఆన్ అయిన తర్వాత సైకిల్ని క్లిక్ చేయగానే మనకి ఏదో ఆప్షన్ చూజ్ చేసుకో తర్వాత స్టార్ట్ కొట్టం కానీ స్టార్ట్ ఏదైనా మధ్యలో మన మిడిల్ ఆఫ్ ద వాషింగ్ మిషన్ రన్నింగ్లో ఏదైనా వెయ్యాలంటే స్టాఫ్ట్ కిందనే పాజ్ ఉంది చూడండి పాజ్ బటన్ ప్రెక్ చేయగానే మనకు వస్తుంది శాంసంగ్ బ్రాండ్ వాళ్ళది డిజిటల్ ఇన్వర్టర్ ఓబిల్ ఇది Samsung బ్రాండ్ వాళ్ళది అండి దానిపైన నేమ్ అయితే ఇలా ఉంటుంది దెన్ నెక్స్ట్ ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ అండి నెక్స్ట్ ఇక్కడ చూడండి స్పిన్ టైమ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ సోక్ చేసి మనకి మాన్సూన్లో వచ్చేసి మనకి మాన్సూన్ ఆప్షన్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే తడి ఎంత స్పిన్ తిరిగినా బట్టలు అయితే వా ఆరిపో కాటి సో మాన్సూన్లో ఈ సోక్ ఆప్షన్ పెట్టుకొని థర్టీ టు ఫార్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని పెట్టుకొని మనము స్పిన్ అనేది ఎక్కువ టైమింగ్ చేసుకోవచ్చు దెన్ నెక్స్ట్ ఇక్కడ టైమ్ వాటర్ లెవెల్ ఇవన్నీ ఉంటాయండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మీకు కవర్ పవర్ కన్జక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే నేను చూపిస్తాను పదండి ఇక్కడ చూడండి ఫైవ్ స్టార్ రేటింగ్ పవర్ యూనిట్స్ అనేది ఇక్కడ చూ పవర్ సేవింగ్స్ గైడ్ అనేది మనకి ఇయర్కి వచ్చేసి ఓన్లీ ఇదిగోండి చూడండి ఎనర్జీ కన్జంప్షన్ వచ్చేసి నైంటీ ఫోర్ యూనిట్స్ ఓన్లీ నైంటీ ఫోర్ యూనిట్స్ మాత్రమే పర్ ఇయర్కి మనకి కన్జంప్షన్ ఉంటుంది సిక్స్ పాయింట్ ఫైవ్ కేజెస్ అండి ఇది వెయిట్ ఉంది వాషింగ్ మిషన్ వచ్చేసి దెన్ నెక్స్ట్ ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ ఇది వచ్చేసి ఫైవ్ స్టార్ రేటింగ్ అండి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉంటుంది దెన్ నెక్స్ట్ మనకి లీటర్ వాటర్ లెవెల్ వచ్చేసి ట్వంటీ పాయింట్ ఫోర్ లీటర్స్ యూజ్ అవుతాయి మనకి కెపాసిటీ వచ్చేసి వాషింగ్ మిషన్ టోటల్ కెపాసిటీ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి వారంటీ అనేది మోటార్ పైన టోటల్గా ఎలా ఉంది అనేది చూపిస్తే ట్వంటీ ఇయర్స్ ఆఫ్ రియలబిలిటీ టెస్టెడ్ బై వీడి ఇది వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఆఫ్ రియలబిలిటీ టెస్టెడ్ అండి ఇది ట్వంటీ ఇయర్స్ టెస్ట్ చేసి మనకి ఇదైతే చాలా చాలా బాగుంటుంది త్రీ ఇయర్స్ వారంటీ వచ్చేసి అందు కంప్లీట్ మిషన్ పైన చూడండి నేనేమి ఫేక్ చెప్పట్లేదు త్రీ ఇయర్స్ కంప్లీట్ మిషన్ పైన మనకి వారంటీ ఉండే త్రీ ఇయర్స్లో ఎప్పుడైనా పోయినా మనకి రీప్లేస్మెంట్ ఉంటుంది నెక్స్ట్ ట్వల్వ్ ఇయర్ వారంటీ అన్ ద మోటర్ మోటార్ ఏదైతే ఉంటుందో దానిపైన ట్వెల్వ్ ఇయర్స్ మోటర్ మోటార్ పైన వారంటీ ఉంటుందనేది ది బెస్ట్ ఆప్షన్ అనుకో ఎవరైనా బడ్జెట్లో మనకి మంచి బడ్జెట్లో ఫ్రెండ్లీ మంచి బడ్జెట్లో ఉండే ఆప్షన్ మిషన్ కావాలనుకునే ది బెస్ట్ ఆప్షన్ ఓకేనండి మీరు కానీ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మాస్ బ్యూటిఫుల్ వరల్డ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ డిటర్జెంటు ఇవన్నీ కంఫర్ట్ వేసుకోవడానికి ఎలా అనేది ఉంటుంది ఎలా అనేది అనుకోవచ్చు ఒకసారి అయితే నేను అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది కదా డిటర్జెంట్ అనే బాక్స్ ఇవి ఏంటంటేనండి లిక్విడ్స్ వచ్చాయి కదా ఈ మధ్య కానీ ఆ లిక్విడ్ అయినా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ మనం టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పౌడర్స్ ఉన్నాయి ఆ పౌడర్స్ని కూడా యూజ్ చేయొచ్చు పౌడర్ వేసేటప్పుడు ఏంటంటే ద బెస్ట్ సజెషన్ అనేది నేను ఏంటంటే ఎందుకంటే వాడి నేను ఒకసారి ఫేస్ చేశాను కాబట్టి ఏంటంటే డైరెక్ట్గా మిషన్లో ఎప్పుడు వాషింగ్ మిషన్లో పౌడర్ అయితే వేయకూడదండి వేసేటప్పుడు ఏం చేయాలంటే వాటర్లో సర్ప్ అంతా మెల్ట్ చేసి లిక్విడ్ పోస్తే మాత్రం మనకి చాలా చాలా కంఫర్టబుల్ లేదంటే అక్కడక్కడ బట్టలకి ఆ సర్ప్ అనేది అతుక్కుపోతుంది మళ్ళీ మనకి ఇంకో సారి పని ఉంటుంది ఇక్కడ చూడండి సాఫ్ట్ డిస్పెన్సర్ అనేది ఏంటంటే మనం కంఫర్ట్ వేయడానికి వాటర్ అక్కడ డిటర్జెంట్ వేసినప్పుడే ఇక్కడ కంఫర్ట్ కూడా వేసేసి క్లోజ్ చేసి మనం ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం అప్పుడైతే రన్నింగ్ అవుతుందండి ఇంకా ఇంతేనండి ఈ వీడియో వచ్చేసి మీలోగా నా ఛానల్ ఉన్న కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మాస్ బ్యూటిఫుల్ వరల్డ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యావ్ ఏ గుడ్ డే బాయ్